హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మస్త్ అండ్ టెక్ ఛానల్. మరి ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన హాల్ టికెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ గూగుల్లో కానీ క్రోమ్లో కానీ మనమైతే ఒక వెబ్సైట్ని అయితే టైప్ చేసి అయితే క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మన సైట్లోకి అయితే తీసుకెళ్తుంది అన్నమాట. సో మనం ఎట్లా ఏంటి అనేది చెప్పేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. నేనైతే గూగుల్ ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసిన తర్వాత www.tslprb.in అని చెప్పేసి నేనైతే టైప్ చేశాను. టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్లోకి అయితే తీసుకెళ్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనకు మొబైల్ సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ 3 లైన్స్ అయితే కనిపిస్తుంది కదా, వెల్కమ్ టు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అని చెప్పేసి కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇలా మొబైల్ సైట్ ఓపెన్ అయిన తర్వాత చాలామందికి ఇక్కడైతే ఆప్షన్ అయితే కనిపించదు. మరి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏంటి, ఎక్కడ ఉందని చెప్పేసి వెతకడం మొదలు పెడతారు. సో అలాంటి ఇబ్బంది లేకుండా నేనైతే చెప్తున్నాను ఈజీగా ఉండడానికి. సో ఇక్కడ మనకైతే 3 లైన్స్ అయితే కనిపిస్తుంది కదా, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. డౌన్లోడ్ ఎస్సిటి పిసిఎస్ సివిల్ అండ్ ఆర్ ఈక్వాలెంట్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ అండ్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎస్సిటి పిసిఐటి అండ్ కో ఎఫ్డబ్ల్యూయూ ఆల్ టికెట్స్ అని చెప్పేసి ఇక్కడ న్యూ అనేది ఒక మనకు సైట్ అయితే కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్లోకి అయితే తీసుకెళ్తుంది అన్నమాట. సో దీని మీద నేనైతే ట్యాప్ చేశాను. ట్యాప్ చేయగానే ఇక్కడ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది అన్నమాట. సో మన మొబైల్ నెంబర్ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సో నా మొబైల్ నెంబర్ పాస్వర్డు నేనైతే ఇస్తున్నాను అన్నమాట. మనకు ఈ విధంగా ఇచ్చిన తర్వాత లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సైన్ ఇన్ అయితే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా వచ్చింది ఇక్కడ మనకైతే. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఆల్ టికెట్ ఫర్ ఎస్సిటిపిసి సివిల్ అండ్ ఎక్విప్మెంట్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ అని చెప్పేసి మనకి ఈ విధంగా డిస్ప్లేలో కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్లోకి అయితే తీసుకెళ్తుంది అన్నమాట. మనకు పీడిఎఫ్ లాంగ్ కానీ పీడిఎఫ్ టు ఇమేజెస్ మనకి ఎలా కావాలో ఆ ఫార్మాట్లో అయితే మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను పీడిఎఫ్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకుంటూ ఉన్నాను. మనకి హాల్ టికెట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు ఇది కంపల్సరీ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్ టు బి అపెక్సెడ్ ఇయర్ యూజ్ గమ్ అర్షివ్ డు నాట్ యూజ్ స్టాంపుల్ ఆర్ పిన్స్. సో మన గమ్తో మాత్రమే ఇక్కడైతే అతికి పెట్టాలి పాస్పోర్ట్ కంపల్సరీ. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పాస్పోర్ట్ ఇక్కడ అతికి పెట్టిన తర్వాతనే ఈ హాల్ టికెట్ తీసుకుపోవాల్సి ఉంటుంది, లేదంటే మన అయితే యాక్సెప్ట్ అయితే చెయ్యరు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది ఇలా సింపుల్గా మన హాల్ టికెట్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఎలా అనిపించిందో కామెంట్స్లో కామెంట్ అయితే తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు పొందాలంటే పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ ఎమ్మెడ నోటిఫికేషన్ తర్వాత అయితే మీకైతే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.